ఈరోజు కథ గాడిద నీడ. అరేబియాలో ఇబ్రహీం అనే పేదవాడు తన గాడిదను అత్తెకిచ్చి ఆ ఆదాయంతో జీవించేవాడు. ఒకరోజు ఒక దూరదేశపు ప్రయాణికుడు ఆ గాడిదను తన ప్రయాణానికి అద్దెకి తీసుకున్నాడు. ప్రయాణికుడు గాడిద మీద, ఇబ్రహీం గాడిద వెనుక బయలుదేరారు. సూర్యుడు నడినెత్తికి వచ్చి ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో వాళ్ళు ప్రయాణం నిలిపి ఒక చోట విశ్రమించారు. గాడిద నీడలో ప్రయాణికుడు పడుకున్నాడు. ఇబ్రహీం మాత్రం ఎండలోనే ఉండిపోయాడు. ఎందుకంటే గాడిద నీడ ఇద్దరికి చాలదు. అయితే గాడిదకు అద్దకు తీసుకున్న ప్రయాణికుడు దాని నీడలో పడుకుని త్వరలోనే నిద్రపోయాడు. అప్పుడు ఇబ్రహీం తన గాడిదను కొంచెం అవతలకి తీసుకుపోయి దాని నీడలో ఈసారి తానే పడుకొని త్వరలోనే నిద్రపోయాడు. ఎండ వేడికి ప్రయాణికుడు లేచి చూస్తే గాడిద దూరంగా ఉన్నది. దాని నీడన దాని సొంతదారు నిద్రపోతున్నాడు. ప్రయాణికుడు ఆగ్రహించి ఇబ్రహీంను లేపి అతనితో తగాదా పెట్టుకున్నాడు. నేను నా గాడిదను అద్దెకిచ్చాను గాని దాని నీడను ఇవ్వలేదు అన్నాడు ఇబ్రహీం. ఇద్దరూ తగాదా పడి ముష్టియుద్ధం దాకా వచ్చారు. వాళ్ళ తగువు తేలేలోపా గాడిద తన మీద బరువులను కింద పడేసి ఎటో వెళ్ళిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.